పెద్దపల్లి ప్రాంతంలోని మట్టి గుట్టలన్నీ ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. మట్టి మాఫియా గుట్టలపై కన్నేసి కాంట్రాక్టర్లకు కావాల్సిన చోటుకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని బొంపెల్లి తుర్కల మద్దికుంట మట్టి ఒడిసిపోయిందేమో. ఇప్పుడు కాచాపూర్ గుట్టపై కన్నేసి నిమ్మరపల్లి కొదురుపాక నారాయణపూర్ గ్రామాల్లోని రోడ్లను నిర్మించేందుకు కోటన్నర నిధులను మంజూరు చేశారు. అయినా ఎలాంటి వేబిల్లులు లేకుండానే అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీలను అడ్డుకొని వాటికి జరిమానాలు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు గుట్టబోర్లను తవ్వుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టబోర్లు కరిగిపోతున్నాయి. గత కొన్నాళ్లుగా తుర్కల మధ్యకుంట బొంపల్లి గుట్టబోర్ల నుండి పెద్ద ఎత్తున మట్టిని తవ్వుకెళ్లిన కాంట్రాక్టర్ల కన్ను ఇప్పుడు జూలపల్లి మండలం కాచాపూర్ ఎన్నబోర్లపైన పడింది. నిమ్మనపల్లి కుదురుపాక రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 1.5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు మట్టి పనులు మొదలయ్యాయి. 2 రోజుల నుండి కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా టిప్పర్లతో మట్టిని యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు. రోడ్డు నిర్మాణం శ్రమదానంతో చేపట్టడం లేదు. ప్రభుత్వం 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేయగా కాంట్రాక్టర్ మాత్రం వే బిల్లులు లేకుండా మట్టి తరలించడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.